ब्रह्मर्षि पितामह पत्रीजी सर की ना हृदयपूर्वक कृतज्ञता अलागे पीएमसी चैनल की डिवाइन फेमिनिन संघ चैनल की प्राणहित मैडम की मृदुल मैडम की संतान प्राप्ति कंडक्ट मास्टर्स अंदर की हृदयपूर्वक कृतज्ञता। ना पेर संगीत अंडी होस्पेट नीचे माटडुतुन्नानु। నేను ధ్యానంలోకి వచ్చి 1 ఇయర్ నుండి ధ్యానం చేస్తున్నానండి. నా కజిన్ ద్వారా సిస్టర్ ద్వారా నేను ఇక్కడికి ధ్యానంలోకి రావడం జరిగింది. తర్వాత నేను పిఎంసీ ఛానల్లో వచ్చిన అనుభవాలను చూసి నాకు ధ్యానం గురించి నేను ఎక్కువగా దాని గురించి తెలుసుకున్నాను. తర్వాత డివైన్ దేవి సమూహం గ్రూప్లో ప్రాణహిత మేడం గారు చెప్పినటువంటి మెసేజెస్ నుంచి నాకు సంతానం గురించి ఒక బేబీ కావాలని నేను స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యానండి. నేను స్ట్రాంగ్ గా సంకల్పం చేసుకున్నాను. నాకు యాక్చువల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్, పిసిఓడి ట్యూబ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందండి. ఏఎంహెచ్ అనే హార్మోన్ ప్రాబ్లమ్ కూడా ఉందండి. దాని ద్వారా నాకు అసలు డాక్టర్స్ అయితే పిల్లలు పుట్టరని చెప్పారండి. నేను దానికి 7 to 8 lakhs నేను ఖర్చు పెట్టాను మెడికల్ గా కూడా. ఎన్ని 5 ఇయర్స్ కూడా నేను 5 ఇయర్స్ నేను వెయిట్ చేశానండి. 7 to 8 lakhs నేను ఖర్చు పెట్టినా కూడా ఆఖరికి నాకు డాక్టర్స్ ఐవీఎఫ్ చేసినా కూడా నాకు సంతానం కలగరని చెప్పారండి నాకు మాస్టర్. తర్వాత నాకు ఇలా మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ చేసుకుంటూ ఒకరోజు పత్రిజీ సార్ చెప్పిన మెసేజ్ విన్నప్పుడు ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమే అని చెప్పారు. ఆ వర్డ్ నేను మైండ్ లో ఫిక్స్ అయ్యాను సార్. అది ధ్యానం ద్వారా పిఎంసీలో చెప్పే అనుభవాలను విన్నగా నాలో కూడా వాళ్ళలో జరిగిన అనుభవం నాలో కూడా నా లైఫ్ లో కూడా జరగాలి అన్న ఒక స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యి పత్రి అది కండక్ట్ చేసుకుంటూ నేను నాకు పిల్లలు ఎందుకు కలగరని అనుకుంటూ ప్రాణహిత మేడం గారు చెప్పినటువంటి మెసేజ్ అయినప్పుడు నేను కూడా ఇస్తే అటువంటి గ్రేట్ సోల్ కి జన్మనివ్వాలి అని ఒక స్ట్రాంగ్ గా నేను డిసైడ్ అయ్యానండి. ఉన్నత ఆత్మలకి ఒక గ్రేట్ సోల్ కి జన్మనివ్వాలి, అలాంటి బేబీస్ కి అయితే నేను జన్మనిచ్చేకి రెడీగా ఉన్నాను అని ఎప్పుడైతే నాకున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను ఆలోచించలేదండి. నాకున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను ఆలోచించలేదు. ఒకటే సంకల్పం స్ట్రాంగ్ గా నేను ఒక ఉన్నతమైన ఆత్మలకి ఒక గ్రేట్ సోల్ కి నేను జన్మనివ్వాలని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో ఆటోమేటిక్ గా నాకు ఆ విశ్వం సపోర్ట్ చేసిందండి. వెంటనే కొన్ని రోజులకే నాకు సంతాన ప్రాప్తి గురించి ప్రోగ్రామ్ గురించి తెలవడం జరిగింది. కండక్ట్ చేసేది దాంట్లో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి 21 డేస్ చేశానండి. 21 డేస్ పూర్తయింది. నాకు ఆ మంత్ లో ఫిబ్రవరి 10th కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సంతాన ప్రాప్తి. ఆ మంత్ లోనే నాకు కన్సీవ్ అవ్వానండి నేను. అది నాకు గ్రేట్ మిరాకిల్ అండి నిజంగా. డాక్టర్స్ వల్ల డాక్టర్స్ కూడా అసాధ్యమైంది, నాకు ఈ రోజు ధ్యానం ద్వారా సాధ్యమైందండి. ఇదొకటి నేను హ్యాపీగా చెప్పగలనండి నాకు. ఎందుకంటే ఎంతో స్ట్రగుల్ అయ్యానండి డాక్టర్స్ గురించి. పిల్లలు ఎంత ఖర్చు పెట్టినా కూడా సంతాన భాగ్యం కలగంది. ఈ రోజు నాకు ధ్యానం ద్వారా సంతాన ప్రాప్తి ద్వారా నాకు ఈ రోజు ఆ సంతాన భాగ్యం కలిగినందుకు ముందుగా నాకు ఆ సంతాన టాపిక్ టీమ్ కండక్ట్ చేసిన మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను ముందుగా ఫస్ట్ ఏంటంటే మనం స్ట్రాంగ్ గా డిసైడ్ అయినప్పుడు ఒక గ్రేట్ సోల్ కి అంటే మన సంకల్పం యూనివర్సల్ గా ఉండాలి. ఉన్నత ఆత్మలకి ఉన్నతమైన ఆత్మలకి మన ద్వారా వచ్చే బేబీ ద్వారా విశ్వానికి ఏదో ఒక మంచి ఉపయోగం జరగాలి. అలాగే పత్రిజీ సార్ సంకల్పానికి కూడా
సంకల్పం కు ఉపయోగపడే ఒక గ్రేట్ మాస్టర్ సోల్ కి నేను జన్మనివ్వాలని ఎప్పుడైతే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యానో ఆటోమేటిక్ గా విశ్వం మనకి అన్ని సపోర్ట్ చేస్తుందండి, ఆ సపోర్ట్ చేస్తుంది, అది మాత్రం నేను నమ్ముతున్నానండి. అది నాకు ఫస్ట్ నేను అసలు నాన్ వెజ్ అంటే పిచ్చగా తినేదాన్ని, మా ఫ్యామిలీ అంతా ఫుల్ నాన్ వెజిటేరియన్స్ అండి, నేను కూడా నాన్ వెజ్ బాగా తినేదాన్ని. ఫస్ట్ 21 డేస్ చూద్దాం అనేట్టుగా సంతాన ప్రాప్తి ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో ఆవాళ నేను నాన్ వెజ్ మానేసానండి. 21 డేస్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపలే నాకు ఈ ప్రాసెస్ జరగడం, సంతాన ప్రాప్తి విన్నప్పుడు దాంట్లో మీనా మేడం చెప్పారు ఒక్క చిన్న ఒక్క 10 మినిట్స్ ఎంజాయ్మెంట్ కోసం మనం ఇంత పాపం చేయకూడదు కదా, ఇంత పాపం ఎందుకు చేయాలి, ఒక్క 10 మినిట్స్ ఎంజాయ్మెంట్ కదా అన్నారు. ఆ ఒక్క మాట ఆవిడ చెప్పింది నాకు ఈ రోజు నా లైఫ్ నాన్ వెజ్, అప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు నేను, ఇంత పాపం చేయకూడదని ఫస్ట్ నాన్ వెజ్ మానేసాను నేను. అంతవరకు ధ్యానం చేసేదాన్ని కానీ నాన్ వెజ్ మాత్రం తినడం మానలేదు నేను. ఆ సంతాన ప్రాప్తి టీమ్ ప్రోగ్రామ్ ద్వారా ముందుగా నేను నాన్ వెజ్ మానేసానండి. తర్వాత అలాగే నా లైఫ్ లో కూడా అదే 21 డేస్ లోనే నాకు గ్రేట్ మిరాకల్ గా నాకు ఒక 21 డేస్ లోనే నాకు నాకు విజన్ కనిపించింది. ఒకటి ఒక గాజు గ్లాస్ ఆరెంజ్ గాజు గ్లాస్ లో ఆరెంజ్ కలర్ వాటర్ లో ఒక పిండం కనిపించిందండి, నాకు ఒక పిండం ఎదుగుతున్నట్టు కనిపించింది, పక్కన ఎల్లో కలర్ లో కనిపించింది ఒక పిండం, అలాగే సైడ్ ఆ వెలుతురులో ఆ ఎనర్జీస్ ఆ షైనింగ్ లో ఆ ఎల్లో కలర్ ఎనర్జీస్ షైనింగ్ లో పక్కన ఒక బుద్ధుడు విగ్రహం ఉన్నట్టు కనిపించింది డైడేలా. అంతే ఆ గ్లాస్ వాటర్ తీసుకుని నేను మింగేశానండి. ఇదంతా 1 మినిట్ లో నాకు జరిగింది ప్రాసెస్. అంతే ఆ మంత్ నాకు ఇంకా కన్సీవ్ అయ్యానండి నేను. ఆ 21 డేస్ లో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూసానా ఆ బేబీ నాకు ఆ 21 డేస్ లో జరిగిందంటేనే అంటే ధ్యానం ద్వారా అంటే ఫస్ట్ మనం ఏదైనా సాధించగలం అన్న వర్డ్ నాకు పత్రిజ సార్ చెప్పింది, ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే ఎంతైనా సాధ్యమే అని చెప్పారు. అలాంటప్పుడు మనకి ఎందుకు కాదు, ఏదైనా సాధించగలం కదా అన్న ఒక పాజిటివ్ థాట్ పెట్టుకున్నాను. నాకు అవుతుంది, నాకున్న ప్రాబ్లమ్స్ గురించి నేను ఆలోచించలేదు, డాక్టర్స్ చెప్పింది కూడా నేను మైండ్ తీసుకోలేదండి. ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే కదా, అలాంటప్పుడు ధ్యానం చేద్దాం, ధ్యానం చేసి నేను కూడా సాధిస్తాను చూద్దాం అన్నట్టుగా ధ్యానం చేసుకున్నాను. ఒకటే పాజిటివ్ థాట్, నా బేబీ యూనివర్సల్ గా యూనివర్సల్కి యూజ్ అయ్యే ఉపయోగపడేటటువంటి ఒక గ్రేట్ మాస్టర్ కి ఉన్నతమైన ఆత్మకి నేను జన్మనివ్వాలి, ఇదే సంకల్పం పెట్టుకున్నానండి. నిజంగా మాస్టర్స్ నాకు హెల్ప్ చేశారు, అదే సంతాన ప్రోగ్రామ్ సంతానం ప్రాప్తిరస్తు రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే మన మన సంకల్పం యూనివర్సల్ గా ఉన్నప్పుడు ఆస్ట్రల్ గానే ఆ మాస్టర్స్ మనకి ఆ ప్రాసెస్ అనేది నాకు జరిపించారు. ఆ గాజు గ్లాస్ లో ఆ పిండం అనేది నాకు నేచురల్ గా జరగలేంది, నాకు ఆస్ట్రల్ గానే మాస్టర్స్ నాకు జరిపించు. నాకు ఈ రోజు నేను 5th మంత్ ప్రెగ్నెంట్ అండి, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ సంతోషం నాకు ఎంత సంతోషాన్ని అందించినందుకు పిఎంసీ ఛానల్ కానీ పత్రిజీ సార్ కి సంతాన ప్రాప్తి టీమ్ మాస్టర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువేనండి, ఆ సంతానం నుంచి వచ్చే ఆనందం అనేది ఇది మనం అది ఎన్ని కాంది ఈరోజు నాకు ధ్యానం ద్వారా దొరికిందండి. అందరికీ నమస్కారం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే బ్రహ్మర్షి ప్రేమనాచారి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఫిబ్రవరి, నా పేరు హరిత, నేను ఫిబ్రవరిలో జరిగిన సంతాన ప్రాప్తి రస్సు మెడిటేషన్ సెషన్కి 21 డేస్ దానికి జాయిన్ అయ్యానండి. మాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. అంటే నేను మెడిటేషన్కి రావడానికి కూడా ప్రేమనాచారి గారి ద్వారా వచ్చాను. 2019 నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, నేను వెజిటేరియన్నే. అయితే ఆ 21 డేస్లో సంతాన ప్రాప్తి రస్సు మెడిటేషన్ సెషన్స్ జరిగినప్పుడు నాకు కంటిన్యూస్గా చాలా అనుభవాలు వచ్చాయి. దానికి ముందుగా డివైన్ ఫెమినైన్ సంఘా వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనుభవాల పరంగా వస్తే ప్రతి మెడిటేషన్ సెషన్ జరిగిన తర్వాత కూడా ఆ ప్రాసెస్ అనేది నాలో చాలా బాగా జరిగింది. ఇప్పుడు నేను 4th మంత్ ప్రెగ్నెంట్, అది ఫిబ్రవరిలో జరిగాయి సెషన్స్, మార్చిలో నాకు కన్ఫర్మ్ అయింది.
అంటే ఆ ప్రాసెస్ మెడిటేషన్స్ లో ప్రాసెస్ లో పాల్గొన్నప్పుడే నాకు అర్థమై అయితే వచ్చిందండి. అంటే చక్రాస్ క్లెన్సింగ్ కానీ మళ్ళీ తర్వాత స్పిరిట్ బేబీ కనెక్షన్ జరగడం కానీ ఇదంతా అంటే నేను చూడగలిగాను అనమాట. ఆ ప్రాసెస్ జరిగిన వెంటనే మీనా మేడం గారు చెప్పారనమాట, మనం కనెక్ట్ అవ్వచ్చు స్పిరిట్ బేబీస్తో, మాట్లాడచ్చు, వాళ్ళు రావటానికి ఎందుకు డిలే అవుతోంది అనే రీజన్ కూడా అంటే మనం తెలుసుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా చెప్పారనమాట. సో అదంతా కూడా నేను నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. అయితే నాకు వచ్చిన అనుభవం ఏంటంటే ఆ టైంలో స్పిరిట్ బేబీ వచ్చి నేను చూశానన్నమాట. నేను పడుకున్నప్పుడు నా చుట్టూ తిరగటము, అంటే అప్పుడు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు నాకు కొన్ని సలహాలు చెప్పటము, నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అనేసి. ఆ మెడిటేషన్కి వచ్చిన తర్వాతే వెజిటేరియన్ అయినా కానీ గార్లిక్ మానేయలేదు. ఆ బేబీ నుంచి ఆ మెసేజ్ తీసుకొని గార్లిక్ కూడా మానేయడం అనేది జరిగింది. మష్రూమ్స్ కానీ, మష్రూమ్స్ కూడా తినకూడదు అని అంటే స్టాప్ చేశాము. తర్వాత ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్పిరిట్ బేబీ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇల్లు మారాలి అనేసి. సో అప్పుడు అంటే అక్కడ కొంచెం క్లోజ్డ్గా కాంపాక్ట్గా ఉండే ఇల్లు ఎన్విరాన్మెంట్ సూట్ అవ్వటం లేదు అనే ఒక మెసేజ్ తీసుకొని వితిన్ 1 week 10 days ఆ డిసిషన్ తీసుకుని, ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ కూడా ఇంట్యూషనల్గా తనే నాకు నేను అనుకుంటున్నప్పుడే తనే నాకు చెప్పారనమాట, సడన్ గా ఒక రోజు వచ్చి మన ఎందుకు ఇల్లు మారాలనిపిస్తుంది అనేసి. సో మేము ఇమీడియట్ గా ఒక 1 week 10 days లోనే చాలా ప్రశాంతమైన వాతావరణానికి షిఫ్ట్ అవ్వగలిగినాము. సో ఇది నా ఎక్స్పీరియన్స్. అందరికి నమస్కారం అండి, నా పేరు సంధ్య. నేను గుంటకల్ అనంతపూర్ డిస్టిక్ నాది. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మెడిటేషన్కి వచ్చింది మెయిన్లీ డ్యూ టు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చానండి. అది ఏమంటే, వన్ ఆఫ్ ద రీజన్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వచ్చాయంటే నాకు ఒకటి అబార్షన్ అయ్యింది. సో చాలా స్ట్రెస్ తీసుకున్నాను దానివల్ల. అప్పుడు దానివల్ల నాకు ఏమంటారు, హెల్త్ ఇష్యూస్లో చాలా వచ్చాయి కొన్ని స్ట్రెస్ తీసుకోవడం వల్ల. అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఇది రిలాక్స్ అవ్వ స్ట్రెస్ వన్ ఆఫ్ ద స్ట్రెస్ వల్ల వచ్చినది ఇష్యూ వచ్చేసి ఫైబ్రాయిడ్ వచ్చింది అనమాట యుట్రస్ లో. అది యాక్చువల్లీ డాక్టర్ ఏం చెప్పారంటే నాకు సర్జరీ అండర్గో అవ్వాలా అని చెప్పారు అనమాట. బట్ నాకు అది ఇష్టం ఉండలేదు అనమాట. బట్ ఆల్రెడీ మా మదర్, మా ఇంట్లో వాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా మెడిటేషన్ ద్వారా మనం హెల్త్ కూడా హీల్ చేసుకోగలము అవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. బట్ నేను ఇది ట్రై చేసి చూస్తాము అలా అని కూర్చునేదాన్ని అనమాట. చాలా రోజులు ఇంట్లో డిప్రెస్ అయినప్పుడల్లా కూర్చుంటాంటిని మళ్ళీ లేసేదాన్ని, డిప్రెస్ అనిపించినప్పుడల్లా కూర్చొని లేసేదాన్ని అనమాట. అలాగ ఒక రోజు ఏమైందంటే పత్రిసాన్ని నేను పిరమిడ్ వ్యాలీలో కలిశాను. సార్ ని అడిగాను అనమాట, సార్ నాకు ఇలా ఇష్యూ ఉంది, నాకు సర్జరీ ఇష్టం లేదు, ప్లీజ్ గైడ్ చేయండి సార్, నేను ఎలాగో అలాగే ఇలాగే హీల్ చేసుకోవాలా సార్ మెడిటేషన్ ద్వారా అని అడిగాను అనమాట. సార్ వచ్చేసి పత్రిసాన్ని మీట్ అవ్వమ్మా అని చెప్పారు సార్. అప్పుడు పత్రిసాన్ ప్రేమనాథ్ సార్ ని మీట్ అవ్వమన్నారు సార్. ప్రేమనాథ్ సార్ ని మీట్ అయ్యాక సార్ నాకు కౌన్సిలింగ్ చేస్తారండి. ఆ కౌన్సిలింగ్ లో నేను చాలా హీల్ అవ్వడం ఫీల్ అయ్యాను. తర్వాత సార్ చెప్పిన గైడ్ ప్రకారం నేను ఒక 40 days అలాగే చేశాను మెడిటేషన్. ఆల్మోస్ట్ 6 months వరకు సార్ ఎలాగే చెప్పారో అలాగే చేశాను. విత్ఇన్ 6 months నాకు ఫైబ్రాయిడ్స్ అంతా హీల్ అయిపోయి, లైక్ డాక్టర్ మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత యూ కెన్ ప్లాన్ ఫర్ కిడ్స్ అని చెప్పారండి. బట్ ప్లాన్ చేసుకోమన్నాక కూడా నేను ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా ఏదో ఒక అడ్డంగా అవుతాను లేదు. బట్ మళ్ళీ అప్పుడు ప్రేమనాథ్ సార్ ని అడిగాను, సార్ ఎందుకు సార్ ఇలా అవుతుంది అంటే, ఇప్పుడు మదర్ వరల్డ్ అనే ఒక గ్రూప్ జాయిన్ అవ్వమ్మా, అందులో వాళ్ళు గైడ్ చేస్తారని చెప్పింటే అది జాయిన్ అయ్యాను సార్. దాని ద్వారా నేను వాళ్ళు చెప్పిన ప్రకారం మీనా మేడం వెంకటేష్ సార్ గైడ్ చేసిన ద్వారా లైక్ అది మెడిటేషన్ చేస్తానండి. వాళ్ళు చాలా బాగా సెషన్స్ తీసుకున్నారు. డైలీ మార్నింగ్ 5:30 to 7 వరకు తీసుకున్నారు. డైలీ అటెండ్ అయ్యేదాన్ని వితౌట్ ఫెయిల్. ప్రతిరోజు ఒక ప్రాసెస్ చెప్పి లైక్ ప్రాసెసింగ్ ఉండేది. ప్రతిరోజు చాలా బాగా ఫీల్ అయ్యాను. ఆ మంత్ లోనే నేను కన్జ్యూవ్ అయ్యానండి. ఆ 40 days తర్వాతనే నేను కూడా కన్జ్యూవ్ అయ్యాను. ఇప్పుడు నేను 9th month ప్రెగ్నెంట్. చాలా ఇప్పుడు ఒకటే అర్థమైంది నాకు, ఏమన్నా పనులు మనకి అనుకునే టైంకి అవ్వాలంటే ఇది
కంపల్సరీ మెడిటేషన్ అనేది చేస్తే తీరాల అన్నట్లు అర్థం అయింది నాకు. దీని ద్వారా నేను అంటే చాలా ఇప్పుడు రిలాక్స్గా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు నాకేమైనా కొద్దిగా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఏమైనా చిన్న కాంప్లికేషన్స్ వచ్చినా కూడా లైక్ మెడిటేషన్లో కూర్చొని బేబీతో కమ్యూనికేట్ చేయడం అప్పుడప్పుడు కొన్ని తెలుస్తూ ఉంది లైట్గా. అది అండి నాకు ఇదంతా నాకు కుదిరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, ఇది నా ఎక్స్పీరియన్స్. Thank you.